नमस्ते एक न्यूज को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन विशाख को राक पोर्ट गेस्ट हाउस लो बसा कोत्तपाले लो 80 लक्षल तो यूपीएचसी शंकुस्थापन चेसिना मंत्री मुत्तम सेट्टी नगर में हिरोशिमा डे युद्धं वद्दु शांति मुद्दु अन्ना इस्कफ एयुलो घनंगा टी10 क्रिकेट पोटीलू प्रारंभिंचिना मेयर वेंकट कुमारी सिंहगिरिपै शास्त्रोक्तंगा स्वर्ण पुष्पार्चना तिलकिंचि तरिंचिन भक्तजनम ఇక వార్తల వివరాలు చూద్దాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సాయంత్రం విశాఖ వస్తున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో సాయంత్రం 5:50 విశాఖ చేరుకుని రాత్రికి పోర్ట్ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. శనివారం ఉదయం 8:30 రోడ్డు మార్గాన శ్రీకాకుళం జిల్లా పొందూరు వెళ్తారు. అక్కడ జరిగే కార్యక్రమాలలో పాల్గొని సాయంత్రం 4:30 విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6:00 విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. जीवीएमसी 89వ వార్డు కొత్తపాలెంలో 80 లక్షల వ్యయంతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య వైద్య రంగాల్లో మెరుగైన సేవలు అందిస్తూనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగేలా సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. దాదాపు 2 దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న ఎర్రచెరువు చుట్టూ మంచి వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగర మేయర్ హరివెంకట కుమారి, ఉప మేయర్ జియాని శ్రీధర్, స్థానిక కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు. దీనికి స్థానిక నాయకులు సహకరించాలని కోరుతున్నాను. కిరణాలు పంపుతారు, ఆయన పంపుతారు, ఆమె పంపుతారు, అభివృద్ధిని మాత్రం దయచేసి పట్టుకోవద్దని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడే చాలా బాగా ఎన్నికలు 7 ఎకరాలు ప్రభుత్వం ముందే కిరణాలు కాకుండా కాస్తాను. అంటే రెక్కలు పోతున్నాను సార్. ఏం సాధిస్తాం? ఎలా కాడుస్తూ ఉండదు. जन्म कोत्तपालम ग्राम में पवित्रम कार्यक्रम स्वीक जी दाग इनको विशाख सिटी 42 पीहे सेंटर वस्ते सेंटर मैडम ग्रैन चार एप्रिल 9వ तारीखन कौनसो लटर अप्लाई कमीशनर गारी आंटे स्पंदी इन यूपी कावाली శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో గ్రామస్థులందరూ పాల్గొన్నారు. అలాగే వార్డు ప్రజలందరూ పాల్గొన్నారు. ఇలా అభివృద్ధి కార్యక్రమం ఇంకెన్నో చేయాలని అందరి ఆశీస్సులతో ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పెట్టిన హృదయపూర్వక పాదవందనం తెలియజేసుకుంటూ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనందరూ కోరుకుంటూ భారత సాంస్కృతిక స్నేహ సంఘం గ్లోబల్ నెట్వర్క్ సంయుక్త ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద హిరోషిమా డే నిర్వహించారు. యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత సాంస్కృతిక స్నేహ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జేవి ప్రభాకర్ మాట్లాడుతూ 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా జరిపిన బాంబు దాడి ప్రపంచ చరిత్రలో ఓ చీకటి రోజని గుర్తు చేశారు.
అలాగే అదే నెల 9న నాగసాకిపై వేసిన బాంబు కారణంగా లక్ష మందికి పైగా చనిపోయారని ఈ రెండు నగరాలపై బాంబు దాడులు జరిగి 76 ఏళ్లు అవుతున్నా ప్రపంచంలో నేటికి అణ్వాయుధ పోటీ తగ్గకపోవడం బాధాకరమని వాపోయారు. ప్రపంచవ్యాప్తంగా హిరోషిమా డే జరుగుతుంది 1945 ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా మీద मरी अणुबांब मोट्टमोदटिसारी प्रपंच अणुबांब अमेरिका दानिमीद प्रयोगिंचडं जरिगिंदि 9वा तारीखुन नागसाकि पट्टणं मीद अणुबांबुलु वेयडं जरिगिंदि लक्षलादि मंदि स्पांटेनियस्गा चनिपोयारु तर्वात सुदीर्घ कालं पाटु दानि पर्यवेक्षणालु 5 संवत्सरालु कादु 10 संवत्सरालु कादु इवाल्टिकि कूडा अवळ अणुबांबुलतो गायपडिन वाळ्ळु इवाल्टिकि कूडा उन्नारु एंदुकंटे बिफोर् लास्ट इयर मेमु चैना वेळ्ळि चूसिनप्पुडु वाळ्ळंदरू वच्चारु अणुबांबुल वल्ल नष्टपोयिन वाळ्ळंदरू कूडानु प्रपंचव्याप्तंगा 87ल्लो अनेक रकालैन ओप्पंदालु जरिगायि ఏదేదే లక్షల కోట్లు పెట్టి అణుబాంబులు తయారు చేయడం అనేది తప్పది ఉన్న దాంట్లో దోషం చేయండి కొత్తవి తయారు చేయొద్దని అలాగే మానవాళికి ఏదేదే నిరుద్యోగం గురించి మరి విద్యలేనిటి పరిస్థితి నుంచి అలాగే వైద్యులేనిటి పరిస్థితి నుంచి రక్షించాలి కాబట్టి డబ్బును దానికి ఉపయోగించండి ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ ఈవేళ వాతావరణ సమస్య ఏదైతే ఉందో ఈవేళ మన విశాఖపట్నంలో కూడా మనం అనుభవిస్తున్న ఈవేళ 39 డిగ్రీలు అంటే మంచి మేలో వచ్చేటటువంటి టెంపరేచర్ ఇవాళ మన దగ్గర ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్ కోసం డబ్బు ఖర్చు పెట్టండి విద్య కోసం ఖర్చు పెట్టండి నిరుద్యోగం కోసం ఖర్చు పెట్టండి చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా 214 దేశాలు దానికి అనుకూలంగా ఓట్ చేసినా సరే మరి అమెరికా కానీ రష్యా కానీ బ్రిటన్ కానీ ఈ దేశాలు ఏవైతే దానికి ఒప్పుకోవడం లేదు ఇవాళకి కూడా క్యూబా మీద వేద్దామా ఉత్తర అమెరికా మీద వేద్దామా ఇరాన్ మీద వేద్దామని చెప్పేసి అమెరికా కాసుకొని కూర్చొని ఉంది కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి నడాలి తప్ప యుద్ధాలు ఇంకా మనకి అక్కర్లేదు యుద్ధం యొక్క పరివేశాన్ని మనం రుచి చూసింది ప్రపంచం కాబట్టి వాతావరణాన్ని కాపాడేటువంటి పరిస్థితి మనకు కావాలా ఈ డబ్బులు ఏవైతే మీరు ఖర్చు పెడుతున్నారో యుద్ధాలకు ఖర్చు పెట్టే డబ్బులు వెంటనే ఆపండి విద్య కోసం వైద్య కోసం ఉపాధి కోసం ఖర్చు పెట్టాలి అలాగే పర్యావరణాన్ని రక్షించడం కోసంగా ఖర్చు పెట్టాలని చెప్పి శాంతి సంఘాలన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈవేళ ఇస్కఫ్ అలాగే గ్లోబల్ నెట్వర్క్ రెండు కార్యక్రమాలు రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రభా క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్న టీ10 క్రికెట్ లీగ్ పోటీలు ఏయూ జిమ్నాజియం క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మేయర్ జి హరివెంకటకుమారి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలు ప్రారంభించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ విజయప్రసాద్తో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి టోర్నీని ప్రారంభించారు. కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులు ఉత్సాహాన్ని నింపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 32 టీంలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా మేయర్ మళ్ళ విజయప్రసాద్లు మాట్లాడారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ అక్రమాని విజయ నిర్మల, 43వ వార్డు కార్పొరేటర్ పెద్దిశెట్టి ఉషశ్రీ, ప్రభా క్రికెట్ అకాడమీ వ్యవస్థాపకులు తాటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రభాగ అకాడమీ వన్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎవరైతే టీం సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మన విశాఖపట్నం ఖ్యాతిని క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ముందుకు తీసుకురావాలని రాష్ట్రానికి దేశానికి కూడా గర్వించదగ్గ ప్లేయర్స్గా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్కి ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతున్నారు. అలాగే మన విజయసాయిరెడ్డి గారు కూడా క్రికెట్ టోర్నమెంట్ కూడా పెట్టి మనీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని మన విశాఖపట్నం టీం సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ పేరు ప్రఖ్యాతులు తేవాలని తెలియజేసుకుంటూ అలాగే మన పివి సింధు గారు కూడా ఒలింపిక్లో పథకాలు తీసుకొచ్చారు. మా ఇంటి దగ్గర ప్రాంతంలో కూడా ఆవిడకి కొంత ప్లేస్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అందరూ ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తున్నారో ఆ సభ్యులందరూ కూడా మంచిగా చేసి రాష్ట్రానికి దేశానికి గర్వకారణం కావాలని వీళ్ళందరినీ చూసి మరికొంతమంది తయారవ్వాలని అందరికీ తెలియజేసుకుంటూ వీళ్ళ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఒక అకాడమీని మరి విశాఖపట్నంలోనే చేయాలని చెప్పి మరి సింధు గారికి ప్రోత్సాహాన్ని అందించి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. అంటే క్రీడల్ని ప్రోత్సహించే దాంట్లో ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు ముందున్నారు, ముందుంటారు అని చెప్పడానికి నిదర్శనం. ఇందా మేయర్ గారు చెప్పినట్టు అనేక మంది పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు క్రికెట్ అంటే ఒక ప్యాషన్. అలాంటి ప్యాషన్తో ఉన్నటువంటి క్రికెట్ మరి ప్రభ ఒక ప్యాషన్తో ఒక అకాడమీని మధురవాడలో ప్రారంభం చేసి మరి 110 మంది ఇప్పుడు ఆ అకాడమీలో
ఆరు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలకి ఆయన సొంత నిధులతో ఒక కోచ్ని పెట్టి తర్ఫీద్ ఇవ్వడమే కాకుండా వన్ ఇయర్ అయిన సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి 32 టీములను పిలిచి నాకౌట్గా పెట్టి ఏ బి అని చెప్పి ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక గ్రౌండ్లోను రెండోది మరి మదిలపాలెంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లోను ఒక గ్రూపు రెండు గ్రూపులుగా విడదీసి మరి ఆడి నిన్న డ్రా కూడా తీయడం జరిగింది. ఇదంతా కూడా సిస్టమేటిక్గా అఫీషియల్ ఎంపైర్స్ తోటే ఈ టోర్నమెంట్ నిర్వహించడం సోమవారం నాడు ఫైనల్స్ అవుతాయని నిర్వాహకులు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని స్పోర్ట్ అంటేనే స్పోర్టివ్గా తీసుకోవాలి. గెలిపోవటంలోంది సహజం. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి స్వర్ణ పుష్పార్చన ప్రత్యేక పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండప ఉత్సవ వేదికపై అర్చకులు అధిష్టింపజేశారు. బంగారు సంపెంగ పుష్పాలతో స్వామికి అర్చన నిర్వహించారు. అనంతరం సింహాచలేశునికి గరుడ సేవ ప్రత్యేక పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. భక్తులు గరుడిని అధిరోహించిన స్వామికి ప్రదక్షిణం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాసాయ శ్రీ నృసింహాయ మంగళం కనకాక్ష వినాశాయ కనకాంబరధారిణి ఘనకారుణ్య పూర్ణాయ శ్రీ నృసింహాయ మంగళం ప్రజితశ్వేతవారాహ కల్పాదీశాయ విష్ణవే పృథివీగుప్తపాదాయ శ్రీ నృసింహాయ. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సెకండరీ గ్రేడ్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎన్ నాగమణి మాట్లాడుతూ కార్పొరేషన్ పాఠశాలల్లో పనిచేయుచున్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని వాపోయారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పాఠశాలలోను అలాగే కార్పొరేషన్ పాఠశాలలోనూ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేపట్టడం జరిగింది. ఈ సమస్యలపై చాలా కాలంగా అనేక రిప్రజెంటేషన్స్ చేసినప్పటికీ శాసనసభ శాసనమండలిలో మంత్రులు హామీలు ఇచ్చినప్పటికీ కూడా మన నేటి ముఖ్యమంత్రి గారు అధికారాన్ని చేపట్టి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటివరకు విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని చెబుతూనే మరొకవైపు మున్సిపల్ పాఠశాలలు కానీ లేదా మున్సిపల్ ఉపాధ్యాయుల తాలూకా సమస్యలు కానీ పరిష్కరించడంలో చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసినప్పటికీ వాగ్దానాలు నెరవేర్చుకోకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మున్సిపల్ ఉపాధ్యాయులు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ప్రధానమైనటువంటిది జీపీఎఫ్. మిగతా ఉపాధ్యాయులందరికీ అన్ని ప్రభుత్వ పాఠశాలలందరికీ కూడా జీపీఎఫ్ అనే సౌకర్యం ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మాత్రం జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయలేదు. దీని మీద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 2 సంవత్సరాలుగా పోరాటాలు చేయడం ద్వారా వీళ్ళకి అకౌంట్స్ ఓపెన్ చేస్తామని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి డిఎంఈ అధికారులు చెప్పినప్పటికీ కూడా మున్సిపాలిటీల నుంచి పంపించవలసినటువంటి క్లియరెన్స్ సర్టిఫికేట్స్ పంపించకపోవడం వల్ల నేటికి కూడా వాళ్ళ తాలూకా జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరగలేదు. కాబట్టి తక్షణమే జీపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా జనవరి నెలలో బదిలీలు చేయడం జరిగింది. ఆ టైంలోనే మున్సిపల్ ఉపాధ్యాయులు కూడా బదిలీలు చేయాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేసినప్పుడు అధికారులకి అనుమతి కోసం రాసాము, వచ్చిన వెంటనే చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావించినట్టయితే అక్కడ బదిలీల మీద బ్యాన్ ఉంది, కాబట్టి ఇప్పుడు మేము బదిలీలు చేయలేమని చెప్పేసి అని సాకును చూపిస్తున్నారు. మరొకవైపు ప్రమోషన్స్ కూడా మిగతా ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ నెలవారీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మున్సిపల్ ఉపాధ్యాయులు కూడా రకమైనటువంటి ప్రమోషన్స్ చేపట్టాలని అడిగినప్పుడు అలా చేస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు అనుమతి లేదు, మంత్రి గారికి అప్పీల్ చేసాం, ఇంకా అనుమతి రావాలని చెప్పేసి అని తాత్సారం చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఉపాధ్యాయులు ప్రమోషన్స్ లేకుండానే రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి, ఆ పోస్టులు మళ్ళీ భర్తీ కాకుండా విద్యార్థులకి విద్య అనేది అందనటువంటి పరిస్థితిలో ఉంది. జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. గురువారం 89 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో వైరస్ నెమ్మదించడంతో ప్రజలు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో వెనక్కి తగ్గడం లేదు. దీంతో జిల్లావాసులు అధికారులు కలవరానికి గురవుతున్నారు. గురువారం 89 కేసులు నమోదయ్యాయి.
జిల్లాలో వైరస్ నెమ్మదించడంతో ప్రజలు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గురువారం నమోదైన 89 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 153414 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 150801 కి చేరింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1056 కు చేరింది. వైరస్ మళ్లీ పట్టు బిగుస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో 2 ఏళ్ల పాటు పొడిగించింది. ఆయన ఈ పదవిలో 2023 ఆగస్టు 25 వరకు కొనసాగుతారు. ప్రస్తుత పదవీకాలం ఈ నెల 25తో ముగియనుంది. కాగా మరో 2 ఏళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ కట్టడి థర్డ్ వేవ్ నివారణ చర్యల్లో భాగంగా జీవీఎంసీ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించింది. నగరంలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 100,000 టీకాలు లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా 42 వార్డ్ రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ సమీపంలోని కేఎన్ఎంసీహెచ్ స్కూల్ ప్రాంగణంలో సిబ్బంది అర్హులందరికీ టీకాలు వేస్తారు. ఆ వివరాలను వైద్యాధికారి డాక్టర్ లిఖిత యాక్ట్ న్యూస్కు తెలిపారు. ఈరోజు ఇక్కడ 42 వార్డ్ కేఎన్ఎం స్కూల్ దగ్గర వ్యాక్సినేషన్ అనేది జరుగుతుంది. కోవిషీల్డ్ బెనిఫిషరీస్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఎవరున్నా సరే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే 0 to 5 ఇయర్స్ పిల్లలు తల్లులు ఎవరున్నా సరే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఇక్కడ మినిమం 1000 మెంబర్స్కైనా వ్యాక్సిన్ వేసేలాగా అన్ని ఏర్పాట్లు చేశామండి. ఇక్కడ వాతావరణం కూడా ఈరోజు మాకు అనుకూలంగా ఉంది. సో ఖచ్చితంగా ఇచ్చిన డోసులన్నీ మేము కంప్లీట్ చేస్తామండి. దయచేసి ఎవరున్నా ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. భయం ఏం లేదండి, నేనే ఫస్ట్ వేయించుకున్నాను. ఫస్ట్ డాక్టర్స్కే వేశారు. మేము బాగానే ఉన్నాం. జనవరిలో ఫస్ట్ డోస్ వేసుకున్నాను, ఫిబ్రవరిలో సెకండ్ డోస్ వేసుకున్నాను అండి, కోవిషీల్డ్నే. ఏ వ్యాక్సిన్ అని మీకు ఏ డౌట్ అవసరం లేదు. కోవిషీల్డ్ కోవాక్సిన్ రెండు మన భారతదేశంలో అందరూ వేయించుకోవచ్చు. కాకపోతే మీరు ఫస్ట్ డోస్ ఏది వేయించుకుంటున్నారో సెకండ్ డోస్ కూడా అదే వేయించుకోవాల్సిందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కోవాక్సిన్కి 28 రోజులు డేటు, కోవిషీల్డ్కి 84 రోజులు. ఆ రోజుల వ్యవధిలో మీరు ఎప్పుడైనా వచ్చి వేయించుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మీ కాల్ సెంటర్కి కానీ మా ఎన్ఎంస్ నాశాస్ని అడిగినా మీకు ఏ హెల్త్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మేము ఈ పలానా మందులు వేసుకోవచ్చా లేదా అని మీకు ఏమైనా డౌట్ ఉన్నా మెడికల్ ఆఫీసర్గా నన్ను అడిగినా మా ఎన్ఎంస్ నాశాస్ని అడిగినా మేము ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. కానీ వ్యాక్సినేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా అందరూ వేయించుకోవాల్సిందిగా నా మనవి అంతే. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 9న జరిగే సేవ్ ఇండియా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ కమిటీ బైక్ ర్యాలీ నిర్వహించింది. పిఠాపురం కాలనీ సిపిఎం కార్యాలయం నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిఐటియు నగర నాయకులు బి కృష్ణారావు మాట్లాడారు. మోడీ సర్కార్ ప్రజా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న సేవ్ ఇండియా పేరిట నగరంలోని సరస్వతీ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు జరిపే నిరసన ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రక్షించుకోవడం కోసం 9వ తారీఖున సేవ్ ఇండియా పేరు మీద దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది క్విట్ ఇండియా డే సందర్భంగా ఈ సేవ్ ఇండియా అనేది కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే కార్మిక చట్టాలని పూర్తిగా లేబర్ కోడ్లుగా మార్చేసి యజమానులకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. కార్మికులకి కనీస వేతనాలు కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఏమీ కూడా లేకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం మార్చివేసింది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం రైతు చట్టాలు ఏవైతే ఉన్నాయో రైతులకి హక్కులన్నీ కూడా కాలు రాసే విధంగా 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. అలాగే విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకి రిలయన్స్ సంస్థకి కట్టబెట్టాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం
నిర్ణయం చేసింది. ఈ సేవ్ ఇండియా పేరు మీద అంటే ఇది భారతదేశాన్ని నరేంద్ర మోడీ నుండి రక్షించుకుందామని చెప్పే నినాదంతో 9వ తారీఖున సరస్వతి పార్క్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు బైక్ ర్యాలీ మద్దిలపాలెం ప్రారంభమైంది. ఈ మద్దిలపాలెంలో ప్రారంభమైన బైక్ ర్యాలీ సీతంధార అలాగే హెచ్పీ కాలనీ ఎంవీపీ కాలనీ వాల్తేరు మీదుగా తిరిగి కాంప్లెక్స్ దగ్గర ముగించడం అనేది జరుగుతుంది. రోటరీ విశాఖ సెంటీనియల్ క్లబ్ రైల్వే న్యూ కాలనీ 42 వార్డ్ యూపీహెచ్సి వద్ద ఫ్రీ హెల్త్ చెకప్ శిబిరం నిర్వహించింది. రోటరీ ఈ క్లబ్ భువనేశ్వర్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో ఈసీజీ బ్లడ్ షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధి దొరబాబు మాట్లాడారు. రోటరీ ఈ క్లబ్ భువనేశ్వర్ సహకారంతో ఈ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించినట్లు చెప్పారు. డాక్టర్ అభిజిత్ పాంతే మాట్లాడుతూ కోవిడ్ తర్వాత తలెత్తే హృద్రోగ సమస్యలను గుర్తించేందుకు నిర్వహించినట్లు తెలిపారు. యాక్చువల్లీ వీ ఆర్ డూయింగ్ దిస్ ఈసీజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా ఇన్ మెనీ ప్లేసెస్ లైక్ రూరల్ ఏరియాస్ సో దట్ వీ కెన్ రీచ్ నియర్ ద మోర్ రూరల్ పాపులేషన్. బేసికలీ ద కన్సెప్ట్ ఈస్ బిహైండ్ ద ఈసీజీ ఈజ్ టు ఆఫ్టర్ కోవిడ్ దేర్ ఆర్ మెనీ పోస్ట్ కార్డియాక్ పేషెంట్స్ దోజ్ హు ఆర్ ఫేసింగ్ కార్డియాక్ ఇష్యూస్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో టు హాస్పిటల్స్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఆల్సో దే ఆర్ గెట్ పోస్ట్ కోవిడ్ కార్డియాక్ కాంప్లికేషన్స్ ఆల్సో ఇంక్రీజింగ్. సో వీఆర్ రీచింగ్ నియర్ ద పేషెంట్స్ దోజ్ హు ఆర్ ద రూరల్ అండ్ ద నీడీ పర్సన్ ఫర్ దట్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద నియరెస్ట్ టర్షియరీ కేర్ హాస్పిటల్స్. ఈరోజు శుక్రవారం రోజున రోటరీ ఈ క్లబ్ భువనేశ్వర్ వాళ్ళ సహకారంతో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. సుమారు 200 మందికి బెనిఫిషరీస్ ఉంటున్నారు. ఇందులో ఈసీజీ బ్లడ్ టెస్ట్లు షుగర్ టెస్ట్లు ఇవి చేసి అవసరం నిమిత్తం వాళ్ళకి మెడికేషన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. రేపు విశాఖపట్నం 1 టౌన్లో కూడా 200 మంది బెనిఫిషరీస్కి ఈ సపోర్ట్ సిస్టమ్ అందిస్తామని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆధునీకరణ పనుల దృష్ట్యా పలు రైళ్లు రద్దయ్యాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ విజయనగరం కోరికొండ పొందూరు దూసి స్టేషన్ల మధ్య ఏర్పాటు చేస్తున్న లిమిటెడ్ హైట్ సబ్వే పనుల నిమిత్తం విశాఖ నుండి విశాఖ మీదుగా నడిచే పలు స్పెషల్ రైళ్లు ఆయా తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారిక సమాచారం. గుంటూరులో 8న బయలుదేరే గుంటూరు రాయగడ, రాయగడలో 10న బయలుదేరే రాయగడ గుంటూరు స్పెషల్ రద్దయ్యింది. ఈ నెల 9న ఇరు మార్గాలలో బయలుదేరే విశాఖపట్నం గుణుపూర్, విశాఖపట్నం భువనేశ్వర్, విశాఖపట్నం స్పెషల్ రైళ్లు రద్దయ్యాయి. ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఎంక్రోచ్మెంట్స్ సాంకేతిక కారణాల వల్ల కొంత భాగం పనులు నిలిచిపోయాయి. ఫలితంగా వాహన రాకపోకలకు అవరోధం ఏర్పడింది. పైగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అర్ధాంతరంగా నిలిచిపోయిన ఘాట్ రోడ్పై కథనం. ఏళ్ల తరబడి ప్రతిపాదనలకు మోక్షం కలిగేలా ఇసుకకొండ సత్యనారాయణ స్వామి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి అనుమతులు లభించాయి. నిధులు కూడా విడుదలయ్యాయి. 7 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ఇంతలో కోర్టు అనుమతులు, ఇతర సాంకేతిక కారణాలతో పనులు నిలిచిపోయాయి. పైగా ఇది కొండ ప్రాంతం కావడం, దట్టమైన పొదలతో నిర్మానుష్యంగా ఉండడంతో మత్తు పదార్థాలు సేవించేవారికి అడ్డగా మారింది. ఈ రహదారి పొడవున పగిలిన మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలుకాని పరిస్థితి నెలకొంది. పగటి సమయంలోనూ ఈ రహదారి నిర్మానుష్యంగా ఉండడంతో ఆకతాయిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల విధుల నిమిత్తం వెళ్లిన ఓ కానిస్టేబుల్పైన దుండగులు దాడికి దిగినట్లు సమాచారం. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారి నిర్మాణానికి అడ్డంకిగా నిలిచిన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని ఆలయ అర్చకులు కోరుతున్నారు.
ఇసుకొండ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం చేరుకోవడానికి అనువుగా సుమారు 6 కోట్ల రూపాయలతో ఘాట్ రోడ్ నిర్మించడం జరిగింది. భక్తులకి అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులకి ఈజీగా కొండ మీద చేరుకోవడానికి అనువుగా ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టారు జీవీఎంసీ మరి ఫోర్ట్ వార్ సహకారంతో. అయితే సుమారు 80% వర్క్ అనేది పూర్తిగా జరిగిపోవడం జరిగింది. కేవలం ఇంకొక 400 మీటర్లు సుమారు 400 మీటర్ల వరకు ఉన్నది. అయితే దీన్ని కూడా చేపట్టాల్సి ఉన్నది. ఇప్పటికే జీవీఎంసీ వారు అయితే ఈ కరోనా కారణంలో ఇది ఆగిపోయింది. ఇది గాని పూర్తయిన సమక్షంలో భక్తులందరికీ కేజెచ్ తో సంబంధం లేకున్నా భక్తులందరూ కూడా నేరుగా ఘాట్ రోడ్లో స్వామివారిని దర్శించుకొని ఉండడమే కాకుండా మంచి పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది అతి త్వరలోనే ఇది జరిగి ప్రజలకు భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. విశాఖ పోర్ట్ ట్రస్ట్ జీవీఎంసీ సంయుక్తంగా 7 కోట్లతో ఇసుకొండ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. పూర్ణ మార్కెట్ నుండి డైరెక్టుగా ఆలయం వైపు కొంత దూరం చక్కని రోడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో సాయంత్రం వేళ వ్యాహ్యాళికి వీలుగా నడక మార్గం కూడా నిర్మాణం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ 2-3 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నందున రహదారి నిర్మాణానికి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దాదాపు 2-3 సెంట్లు వక్ఫ్ బోర్డు స్థలం కూడా ఉంది. ఈ స్థలానికి బదులు వేరే చోట స్థలం ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే టీడీఆర్ పర్సంటేజ్లో నిర్ణాయకలోపం కారణంగా సమస్య కొలిక్కి రాలేదని, త్వరలోనే పరిష్కరించి ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ యాక్ట్ న్యూస్కు తెలిపారు. శ్రీ 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 సత్యనారాయణ స్వామి ఇసుకొండపై వేయించేసి ఉన్న ఆలయానికి గతంలో 13 కోట్ల రూపాయలు పెట్టి విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు అలానే జీవీఎంసీ ఫండ్స్తో హరినారాయణ గారు ఉండే టైంలోనేమో ఒక మంచి రోడ్ని నిర్మాణం చేయడం జరిగింది. చక్కనైన రోడ్డు రావడంతో పూర్ణ మార్కెట్ నుండి డైరెక్ట్గా బస్సెస్ కూడా ఆ టెంపుల్కి చేరుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ వాక్ కూడా అక్కడుండే ప్రజలందరూ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక స్పిరిచువల్ ప్లేస్లో మార్నింగ్ వాక్ కూడా జరిగేందుకేమో అది వీలు పడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో కానీ కిందలో కొంత ఎన్క్రోచర్స్ ఒక 3 ఎన్క్రోచర్స్ వాళ్ళు ఉన్నారు. దాంట్లో వాక్ బోర్డ్ ల్యాండ్స్ కూడా 1-2 ఉన్నాయి. ఒక 2-3 సెంట్లు వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాము. వాళ్ళు మంచి మనసుతోటి దానికి పూనుకున్నట్లయితే వాళ్ళకి ఎన్యూమరేట్ చేసి వేరే ప్రాంతంలోనే ఇవ్వడానికి కూడా రెడీ చేశాము. ఆల్రెడీ రైల్వే మన రైతు బజార్లో కూడా అక్కడుండే 2 టెనెంట్స్కి షాప్స్ని కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1-3 ఏమో దాన్ని అడ్డుపడతా ఉన్నారు. అది కూడా దాన్ని ఏమో క్లారిటీగా తీసుకొని వాళ్ళకి ఏం కావాలంటే అక్కడ ఏమో ఎన్యూమరేట్ చేసి టీడీఆర్లేమో 1:4 ఇవ్వడానికి కూడా రెడీ చేశాము. కానీ ఇప్పుడు పాలసీ ఏమో టీడీఆర్ పాలసీ మారింది. 1:1 మా పాలసీని ఏమో నడుస్తూ ఉంది. దానివల్ల కూడా ఈ ఇబ్బందులు వచ్చాయన్నమాట. మళ్ళీ కొత్త పాలసీ వచ్చిన వెంటనే 1:4 కాగానే అక్కడుండే వాళ్ళేమో ముందుకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి లేని సమయంలో కూడా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్గా ల్యాండ్ టు ల్యాండ్ ఇప్పించి ఆ ప్రదేశాన్ని ఆ రోడ్ని క్లారిటీ క్లియర్గా చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖకు రాక పోర్ట్ గెస్ట్ హౌస్లో బస. కొత్తపాలెంలో 80 లక్షలతో యూపీహెచ్సి శంకుస్థాపన చేసిన మంత్రి ముత్తంశెట్టి. నగరంలో హిరోషిమా డే, యుద్ధం వద్దు శాంతి ముద్దు అన్న ఇస్కఫ్.
ఏయులో ఘనంగా టి10 క్రికెట్ పోటీలు ప్రారంభించిన మేయర్ వెంకట కుమారి. సింహగిరిపై శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన తిలకించి తరించిన భక్తజనం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.